మనస్సును నిలిపి ఆత్మజ్ఞాన యోగంలో వశం చేసిన యోగికి కలిగేటువంటి ఫలితం ఇంత అని చెప్పడం చాలా కష్టం అని తెలిపేందుకే భగవంతుడు ఆ యోగికి కలిగే ఫలితాన్ని మళ్ళీ ఇలా చెప్తున్నాడు మళ్ళీ చెప్పడంతో మనకు ధ్యాన యోగం మీద శ్రద్ధ కలిగిస్తున్నాడు युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शं अत्यंतं सुखमश्नुते पूर्वं चेप्पिन विधंगा एल्लप्पुडू मनस्सुनु आत्मयंदे निलुपुतू दोषरहितुडैन योगी सुलभंगा ब्रह्मानुभव रूपमैनटुवंटि चाला गोप्पदैन अंतमु लेनिदैन आनंदान्नि पोंदुतुन्नाडु इप्पटि वरकु भगवंतुडु ध्यान योग प्रकारानी चेप्पाडु आ प्रकारानी चेप्पुतु ई विधंगा आत्मयंदु स्थिरत कलवाडै योग साधनलो अंतरायालु एवी लेकुंडा पापालु तोलगिपोयि अनायासंगा अंतुलेनि ब्रह्म संस्पर्श सुखान्नि योगी पोंदुताडु ब्रह्म संस्पर्श सुखम अंटे ब्रह्मनु ताकि रावटं अनुकोकूडदु एंदुकंटे ब्रह्मनु ताकिन मनस्सु अंटे ब्रह्मलो कलिसिपोयिन मनस्सु इक तिरिगि रादु कदा अंटे ब्रह्मानंदान्नि अनुभविस्तू उंटुंदि परमात्मतो अदि ओकटैपोतुंदि अप्पुडु कलिगे सुखं अंतान्नि दाटि उंटुंदि अंटे दानिकि अंतु उंडदु अनि आद्यंतमनि पिलवबडुतुंदि अंटे अन्निटिकंटे उत्कृष्टमैन निरतिशयमैन सुखमु अनि अर्थं अटुवंटि सुखान्नि आनंदान्नि योगि अनुभविस्तू उंटाडु अंदुवल्ल ध्यान योग साधन चेयाली पूर्व श्लोक कल्मषम अकल्मषम पूर्व श्लोक अकल्मषम श्लोक विगत कल्मषः मल्ली कल्मष पदान्नि वाडाडु अंटे पापालु पोगुट्टुकोवटं पापालु चेयकुंडा उंडटं अनेदि चाला मुख्यमनि भगवंतुडु सूचिस्तुन्नाडु इक इप्पुडु सर्व संसार विच्छेदनानिकि कारणमैन ब्रह्मैक्यत्व दर्शनमनेटुवंटि योग फलान्नि भगवंतुडु चेप्पबोतुन्नाडु दीनितो आत्मध्यान योगि प्रपंचंलो व्यवहरिस्तू उन्नप्पुडु एला उंटाडो मनकु बागा तेलुस्तुंदि सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः योगंतो कूडिन मनस्सु कलवाडु समस्त प्राणुलयंदु समदृष्टि कलवाडै तननु तानु समस्त जीवुलयंदु उन्नवाडिगानु समस्त भूतालु तनयंदु उन्नविगानु चूस्तू उंटाडु भगवंतुडु वेनुक चेप्पिनटुवंटि आनंदानुभवानिकंटे पै मेट्टु मरोकटि उंदि ध्यानयोग साधनलो आनंदानुभवान्नि अंदुकुन्न साधकुडु आ अनुभवानिकि परवशुडै पोकुंडा मनस्सुनु इंका बागा एकाग्रं चेसुकुंटे అప్పుడు అతడు తన చుట్టూతా ఉన్నటువంటి అన్ని జీవులను హెచ్చు తగ్గులు లేకుండా పరబ్రహ్మనే చూడగలుగుతాడు ఈ జ్ఞానం కలిగితే బ్రహ్మగారి దగ్గర నుంచి గడ్డి పూచ వరకు అన్ని జీవుల్లోనూ సమస్త చరాచర సృష్టిలోనూ తానే వ్యాపించి ఉన్నానని ఆ జీవులందరూ తనలోనే ఉన్నారని అనుభవించగలుగుతాడు ఇదే ధ్యాన యోగానికి పైమెట్టు అన్ని విధాలైనటువంటి సంసార బంధాలను పోగొట్టే మోక్ష స్థితి ఇదే సర్వభూతాలలోనూ ఉన్నటువంటి తనను తనయందు ఏకత్వం పొందిన బ్రహ్మ మొదలు గడ్డి పరక వరకు సర్వభూతాలను యోగి చూస్తాడు చిత్తాన్ని ఏకాగ్రం చేసిన వాడిని భగవంతుడు ఇక్కడ యోగ యుక్తాత్మ అని పిలుస్తున్నాడు సర్వత్ర సమదర్శనః అంటే అంతటా అన్నిటా సమదృష్టి కలవాడు అంటే బ్రహ్మ మొదలు గడ్డి పరక వరకు నానా విధాలైన భూతాలన్నిటిలోనూ విశేషం అనేది చూడకుండా ఒకే బ్రహ్మను చూడగలిగిన వాడు బ్రహ్మైక్యాన్ని అంటే బ్రహ్మము ఆత్మ ఒకటే అనేటువంటి జ్ఞానం గలవాడు అతడే సమదర్శనుడు ఏ లాభం కంటే గొప్ప లాభం లేదు ఏ సుఖం కంటే విశేషమైన సుఖం లేదు ఏ జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం లేదు అది పరబ్రహ్మాన్ని నిశ్చయించుకోవాలి దేనిని చూసిన తర్వాత అంటే ఇక చూడదగనే చూడవలసింది ఏది మిగిలి ఉండదో
ఏది తానైపోయిన తర్వాత ఇక జన్మం ఉండదో, దేనిని తెలుసుకున్న తర్వాత తెలుసుకోవలసింది మరొకటి ఉండదో, అదే పరబ్రహ్మని నిశ్చయించుకోవాలి అని ఆత్మబోధ చెప్పింది. ఈ స్థితిని యోగి పొంది ఉంటాడు. ఆత్మ ఒక్కటే అని దర్శించటం వల్ల కలిగేటువంటి ఫలాన్ని ముందు చెబుతున్నాడు ఇక్కడ. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఎవడైతే అన్ని జీవుల్లోనూ నన్ను చూస్తున్నాడో, సమస్త సృష్టిని నాలో చూస్తున్నాడో, అతనికి నేను కనిపించకుండా పోను, అతనికి నేను కనిపిస్తాను, అతడికి అతడు కూడా నాకు కనిపించకుండా పోడు, ఎంత బాగుంది అన్నాడు భగవంతుడు. ఇది ఎంత సాక్షి కదా. ఇది వాసుదేవుడు పరమాత్మ, ఆయన అన్నిటికీ ఆత్మ. యోగి ఆయనను సమస్త భూతాలయందు దర్శిస్తాడు. బ్రహ్మ మొదలు సర్వప్రాణి సముదాయాన్ని సర్వాత్మ అయినటువంటి పరమాత్మ యందు చూస్తాడు కదా, అంటే ఆత్మైకత్వాన్ని దర్శిస్తాడు. అటువంటి యోగికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా నశించడు, అంటే కనిపించకుండా పోడు. అతడు కూడా పరమేశ్వరుడికి నశించడు, అంటే జ్ఞాని వాసుదేవుడైన పరమాత్మకు ఎన్నటికీ దూరం కాడు. ఎందుకంటే అతడిది నాది ఒకటే ఆత్మ అన్నాడు భగవంతుడు. తన ఆత్మే తనకు ప్రియమైనది కదా, ప్రియమైన దానిని ఎవడూ దూరం చేసుకోడు కదా. తన ఆత్మనే కదా ఆత్మ, ఆత్మలో దర్శిస్తున్నాడు కదా యోగి. అందుకే భగవంతుడు ఎన్నటికీ యోగిని దూరం చేసుకోడు. అందువల్ల ఆత్మజ్ఞాన యోగాన్ని అభ్యాసం చేయాలి. తత్వవేత్తలైనటువంటి ఆత్మతత్వవేత్తలైనటువంటి బ్రహ్మదేవుడు, సనక సనందాది మహర్షులు, సుఖ మహర్షి మొదలైన వారు ఎప్పుడూ జ్ఞానదృష్టితోనే ఉంటారు. అలాగే యోగులు ప్రతిక్షణము బ్రహ్మనే దర్శిస్తూ ఉంటారు. అలా దర్శించే వారికి భగవంతుడు సన్నిహితుడై ఉంటాడు. ఆ యోగులు భగవంతుడికి సన్నిహితులై ఉంటారు. ఎప్పుడూ వారు భగవద్ దర్శనం చేస్తూనే ఉంటారు. ఇక వెనుకటి శ్లోకంలో చెప్పిన సమ్యక్ దర్శనం చేసేది అంటే అందరి ఆత్మలను ఒకటిగా చూసేది నేనే అన్న అర్థాన్ని మళ్ళీ చెబుతూ దానికి ఫలమైనటువంటి మోక్షం గురించి భగవంతుడు ఇలా చెబుతున్నాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగీమయి వర్తతే. ఎవడైతే అంతటా పరబ్రహ్మయే అని భావాన్ని జీవులందరిలోనూ ఉన్నటువంటి నన్ను పొందినవాడై సేవిస్తున్నాడో, అటువంటి ధ్యానయోగ సిద్ధుడు లోకంలో వ్యవహరిస్తూ ఉన్నా లేదా ధ్యానంలో ఉన్నా నాయందే ఉన్నవాడు అవుతున్నాడు అన్నాడు భగవంతుడు. ఇక్కడ భగవంతుడు నిత్యముక్తుడి లక్షణాన్ని చెప్పాడు. అతడు అన్ని విధాల ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ సమ్యక్ దర్శనం గలవాడు కనుక పరమాత్మ యందే నిలిచిపోయి ఉంటాడు. అంటే అతడి మోక్షానికి ఏది అడ్డు రాలేదు అని అర్థం. ఇక్కడ భగవంతుడు భజతి అనే పదాన్ని ప్రయోగించాడు. భజ అనే ధాతువు సేవించటం అనే అర్థంతో చెప్పబడింది. ప్రహ్లాదుడు భగవంతుణ్ణి అంతటా చూసి సేవించాడు. సర్వభూతాల్లోనూ అఖండ జ్యోతిగా వెలుగుతున్న పరమాత్మను చూశాడు. చీమలో, దోమలో, గోవులో, మృగంలో, పక్షులో, గజంలో, పక్షులో, వృక్షంలో, రాయిలో అంతటా భగవంతుడినే దర్శించాడు. అందుకని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అదే చెప్పాడు. అన్ని కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళలో అంతా భగవంతుడిని చూశారు. హిరణ్యకశిపుడికి అదే చెప్పాడు, ఇదే నాయన ఉండేది అన్ని చోట్ల, అంతా పరమాత్ముడే ఉండేది, అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. భగవంతుడు సముద్రము, గాలి, ఆకాశం, భూమి, అగ్ని, దిక్కులు, పగలు, రాత్రి, సూర్యుడు, చంద్రుడు, జీవులు మొదలైన వాటి యందు అన్నిటిలోనూ ఉన్నాడు. ఓంకారంలోనూ, త్రిమూర్తులలోనూ, సర్వప్రపంచంలోనూ ఉన్నాడు. ఆయనను వెతకలసిన పని లేదు. అంతటా వాస్తవంగా భగవంతుడే నిండి ఉన్నాడు అనే భక్తితో, జ్ఞానంతో చూస్తే అంతటా ఆయనే కనిపిస్తాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు,
చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రణి వింటే తండ్రి దానవశ్రేష్ట భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అక్కడ లేడు అక్కడ లేడు అనే సందేహాన్ని విడిచిపెట్టు తండ్రి సర్వత్ర భగవంతుడు నిన్ను ఉన్నాడు ఖండిత ఉన్నాడు ఎక్కడెక్కడ మనం వెతికి చూస్తామో అక్కడక్కడ భగవంతుడు ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు యోగేనయో మాముపైతి తముపైమ్యః మాదరాత్ తముపైమ్యః మాదరాత్ మోచయామి నముంచామి మోచయామి నముంచామి తమఘం మాం సనత్యజేత్ తమఘం మాం సనత్యజేత్ ఎవడు యోగాభ్యాసంతో నన్ను పొందుతాడు వాణ్ణి నేను చాలా ఆదరంగా పొందుతాను అతన్ని నేను బంధం నుంచి విడిపిస్తాను అతన్ని ఎన్నటికీ వదిలిపోను అతడు కూడా నన్ను ఎన్నటికీ వదిలిపోడు అని మహాగణపతి వరేణ్య మహారాజుకు ఉపదేశం చేశాడు భగవంతుడు చెప్పిన ఆత్మదర్శనంతో జీవులందర్నీ తనలాగానే సమంగా చూసేవాడు అందరిలోకి ఉత్తమ యోగి అని భగవంతుడు చెబుతూ అటువంటి యోగిని గురువుగా పట్టుకోవాలి అని కూడా సూచించబోతున్నాడు ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః ఓ అర్జున సర్వ ప్రాణుల యందు సుఖాన్ని కాని దుఃఖాన్ని కాని తనతోనే పోల్చుకుంటూ సమంగా ఎవడైతే చూస్తున్నాడో ఆ యోగి శ్రేష్ఠుడని యోగం తెలిసిన వారి చేత భావింపబడుతున్నాడు అన్నాడు భగవంతుడు సర్వభూతాల సుఖాన్ని దుఃఖాన్ని తనవిగా భావించేవాడు సర్వభూతాలను సమంగా చూసేవాడు పరమయోగి అతడు సమంగా చూసి ఏం చేస్తాడు అంటే నాకిష్టమైనది సర్వప్రాణులకు సుఖము అనుకూలము నాకు ఇష్టం లేని అందరికీ కష్టము ప్రతికూలమని చూస్తాడు అది కదా తనకులాగానే అందరికీ అనుకూల ప్రతికూలాలు సమానమని తెలుసుకొని ఎవరికీ ప్రతికూలం చేయని అహింసావ్రతంలో ఉంటాడు ఇదే సమ్యక్ దర్శన నిష్ట అని పిలువబడుతుంది అటువంటి అహింసకుడు యోగులందరిలోకి శ్రేష్ఠుడు ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్ తనకు ప్రతికూలమైన వాటిని ఇతరులకు చెయ్యకూడదు అని మహాభారతం చెబుతుంది యోగ సాధన చేస్తూ ఉంటే సహజంగానే సిద్ధులు కలుగుతాయి ఆ సిద్ధులను చూసి అవే గొప్పవి అనుకొని మోసపోకూడదు అన్నిటికన్నా గొప్ప యోగ సిద్ధి ఆత్మదర్శనమే సమమైన ఆత్మదర్శనం చేసిన వాడు పరమయోగి అని భగవంతుడు ఇక్కడ సూచించాడు భగవంతుడు సర్వాన్ని ఆత్మదృష్టిలో చూసే గొప్ప యోగాన్ని అంటే సమ్యక్ దర్శన యోగాన్ని బోధించాడు అది చాలా కష్టసాధ్యమైనదని అర్జునుడు గుర్తించాడు అందుకే దానిని పొందే ఉపాయం తెలుసుకోవాలని భగవంతుడిని ఇలా ప్రశ్నిస్తున్నాడు అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం అర్జునుడు అన్నాడు ఓ మధుసూదన నీ చేత సమత్వం అనే లక్షణంతో కూడిన మనస్సుతో సిద్ధించేటువంటి ఏ యోగం చెప్పబడిందో ఈ యోగం యొక్క స్థిరమైన నిలకడను మనస్సు చంచలమైనది కనుక నేను చూడలేకపోతున్నాను భగవంతుడు అన్నిటికంటే పై స్థాయి యోగాన్ని చెప్పాడు అదే ఆత్మధ్యాన యోగంతో కలిగే సర్వాత్మ దృష్టి అటువంటి యోగ సిద్ధి అందరికీ కలిగేది కాదు దానికి ఎంతో సాధన కావాలి ఆ సాధన చేయటానికి మనస్సు నిలవాలి కదా మనస్సు చంచలమైనది అది నిలవదు పారిపోతూ ఉంటుంది మనస్సు నిలవకపోతే సమత్వ దృష్టి ఎలా కలుగుతుంది కలగదు కదా అర్జునుడి పరిస్థితి కూడా ఇదే అందుకే అర్జునుడు అడిగాడు కృష్ణ నువ్వు చెప్పిన ఈ యోగము అసలు ఎవరికైనా సిద్ధించిందా సిద్ధిస్తుందా అని నేను ఎందుకు అడుగుతున్నానంటే
మనస్సు చంచలమైనది కనుక సమదృష్టి అనేది ఎప్పుడైనా ఒకసారి కలగొచ్చేమో కానీ ఆ స్థితిలో నిలిచిపోవటం అనేది అసంభవమని నాకు తోస్తుంది. ఎవరికీ సాధ్యం కాని దానిని నాకెందుకు చెప్తున్నావు? నీ మాట ఆకాశానికి నిచ్చెన వేయడమన్నట్టుగా ఉంది అనేటువంటి అభిప్రాయంలో అర్జునుడు అడిగాడు. ఎందుకప్పా చెప్తున్నావు నాకు, ఆకాశానికి నిచ్చెన వేస్తామా అన్నట్టుగా ఉంది. మనసు నిలిచదు కదా, మనసు విచిత్రమైన చంచలం కదా, పరిగెత్తిపోతుంది కదా. అసలు ఎవరికైనా నిలిచిందే? వాడెవడు? తన ప్రశ్నను ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు. అందరికీ తెలిసిన ప్రసిద్ధమైన విషయాన్ని ఇలా చెబుతున్నాడు. ఈ ప్రశ్న చాలా బాగుంది. అర్జునుడు వేసినటువంటి ప్రశ్నకు భగవానుడు ఏ సమాధానం చెప్తాడో మనం చూస్తాం. చంచలం హి మనఃకృష్ణ ప్రమాథి బలవద్రుఢం తస్యాగం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమైనది, ఇంద్రియాలను మతించి వేస్తుంది, బలమైనది దృఢమైనది కదా, అలాంటి మనస్సును కట్టడి చేయటం గాలిని అణిచిపెట్టినట్టుగా చాలా కష్టసాధ్యమని నేను తెలుస్తున్నాను అన్నాడు అర్జునుడు. గాలిని పట్టుకుంటే ఎట్లా, ఏమవుతుంది? సాధ్యమే లేదు పట్టుకున్నట్టుగా, కష్టమవుతుంది కదా. కృష్ణ అనే శబ్దం కృష్ అనే ధాతువు నుంచి వచ్చింది. దానికి కోసి వేయటమని అర్థం. భక్తుల పాపము మొదలైనటువంటి దోషాలను పోగొడతాడు గనుక ఆయనకు కృష్ణుడని పేరు వచ్చింది. ఇక్కడ అర్జునుడు కృష్ణ అని వాడిన పదం చాలా సమయోచితంగా ఉంది. మనస్సు చంచలమైనది, అది ఒట్టి చంచలమే కాదు, ప్రమథనశీలమైనది. అందుకే మనస్సును అర్జునుడు ప్రమాథి అన్నాడు. ప్రమాథి అంటే శరీరాన్ని ఇంద్రియాలను మతించి వేసి కలవరపరిచి వశం చేసేది అని అర్థం. అటువంటి దానికి బలం లేకపోతే పర్వాలేదు, అప్పుడు మనం చింతించవలసిన పని లేదు. కానీ అది చాలా బలం కలది, దృఢమైనది కదా. సముద్రంలో తిరిగే తంతు నాగం అనేటువంటి ఒక జంతువు త్రాడులాగా ఉంటుంది, దానికి చాలా బలం ఉంటుంది. దానిని వరుణ పాశం అని కూడా పిలుస్తారు. దాన్ని ఛేదించడం చాలా కష్టం. అలా మనస్సు కూడా ఛేదించరానిది, చాలా బలమైనది. కనుకనే అటువంటి మనస్సును నిగ్రహించటం కానీ నిరోధించటం కానీ గాలిని నిరోధించటం లాంటిది. ఆ పొడవైనటువంటి పాము పాము కాదు, జంతువు జంతువు కాదు, విచిత్రమైనటువంటి ఒక ప్రాణి. ఆ పాశము ఒకపారి బంధించేస్తే పెద్ద పెద్ద తిమింగలాలు కూడా కష్టపడతాయి. గాలిని ఎవరూ బంధించలేరు కదా. గాలినైనా అదుపు చేయవచ్చేమో కానీ ఇక్కడ మనస్సును అదుపు చేయటం ఎవరి తరము కాదు అని నా అభిప్రాయం అన్నాడు అర్జునుడు. కృష్ణుడు జగద్గురువు కదా, ఆయనకి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో బాగా తెలుసు. ఇప్పుడు అర్జునుడికి సమాధానం చెప్పబోతున్నాడు. మనస్సును నిగ్రహం చేసుకునే ఉపాయాలను కూడా చెప్పబోతున్నాడు ఇక్కడ. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భగవంతుడు అన్నాడు, ఓ గొప్ప వీరుడా, మనస్సు నిగ్రహించటానికి కష్టసాధ్యమైనది, చంచలమైనది, ఇందులో సందేహం లేదు. అయినా కూడా ఓ అర్జున, అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ ఆ మనస్సు నిగ్రహించబడుతోంది అన్నాడు భగవంతుడు. అందరికీ అయ్యింది కదా, అది ఇన్ని యుగాలుగా వస్తున్నది, నిగ్రహించబడుతుంది, అది సందేహం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.